క్రూజ్ ప్రయాణంలో మూడో రోజు సింగపూర్లోకి ఎంట్రీ అయ్యాము. నాకు తెలిసి నైట్ అంటే మనకు తెల్లవారంగా 4 o'clock ఎంటర్ అయ్యాము అనిపించింది, ఎందుకంటే అప్పుడే సిగ్నల్స్ వచ్చాయి రోమింగ్ రీఛార్జ్ చేసుకున్న వారికి. నాది క్రూజ్ రీఛార్జ్ కాబట్టి కంటిన్యూ ఉన్నాయి, దాని భర్త అర్థమైపోయింది. సో ఇక్కడ పెద్ద పెద్ద ఇవేంటి షిప్స్ ఉన్నాయి, లగేజీ సముద్రంలో చూసారా అంత పెద్ద షిప్స్ ఎన్ని ఉన్నాయో, వామ్మో చాలా ఉన్నాయి. స్పీడ్ కూడా పెరిగింది అని అనిపించింది, నిన్న స్లో అనిపించింది కొంతసేపు. ఇప్పుడు నైట్ నుంచి నైట్ 2:30కి చూసేసరికి చాలా స్పీడ్ అనిపించింది. క్రూజ్ నిజంగా లైఫ్లో ఒక్కసారి మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఆల్రెడీ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జస్ట్ ఒక మెసేజ్ ఇవ్వండి, చేయకపోతే ఎందుకు చేయాలో మీరు అడిగితే నేను మీకు రిప్లై ఇస్తాను. క్రూజ్ కంపల్సరీ. ఏమేమి ఉన్నా ఏంటి, చాలా ప్లేసెస్లో అలో లేదు, రికార్డింగ్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్ ఉంది రూల్స్. సో నేను చాలా వీడియోలు తీయలేకపోయాను, ఎక్కువ కవర్ చేయలేకపోయాను, బట్ క్రూజెస్ నిజంగా ఇంకో ప్రపంచం అండి. ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. మీ రామ్ ప్రసాద్.